రాంగోపాల్ వర్మకు సినిమల క్యారెక్టర్ల కోసం తిరిగినట్టే చంద్రబాబు సార్ కు మెసేజ్ చేయనికే అంత షాందారీ షాకు దొరుకుతారు పాపం చంద్రబాబు సార్ కు రెండు రోజులకే పానం ఎట్లు అవుతుందట జైలుకి ఇంటికి పోతాడట బెయిల్ దొరికేటట్టు లేదుగా మరి అని చెప్తే బెయిల్ లేకపోయినా సరే హౌస్ రిమాండ్ బెయిల్ అని అడుగుతున్నాట అగో అట్లనవుతారు నిజమేనా స్వామి హౌస్ రిమాండే చేయనట బాబు సార్ అబ్బా ఆని మాట అది ఇంతకీ ఐడియా సార్కెట్ లో వచ్చిందో తెలుసా ఆయన ఉండే ఉండేగా కోటి రూపాయల వకీల్ సాబు ఆయనే ఇచ్చినట ఈ హౌస్ రిమాండ్ ముచ్చట చెప్పంగానే మొదల కోట్లు అంతా నోరెళ్ళి పెట్టిరాట అరే ఇది మేము ఎక్కడ చదవకపోతుంది అని అనుకున్నారట ఇక ఇంకా కొందరు అయితే ఏమైనా రోజు కోటి రూపాయల వకీల్ కదా ఆయన తెలివందే అడుగుతాడా అని అనుకున్నారట నిజంగా ఉండవలసిన లేదు సార్ మీరంతా అని సిఐడి వకీల్ సాబ్ గట్టిగానే వేసుకున్నాడు ఏమో ఈ హౌస్ రిమాండ్ ఏందో ఇప్పటికైతే నేను ఇంట్లే ఆయన ఇంట్లో ఉన్నాక ఇంకా రిమాండ్ అనేది ఏముంటది ఉంటే ఆయన కాదు ఆయనతో పాటు ఉన్న ఆఫీసర్లు కూడా రిమాండ్ ఉన్నట్టు అయితే సెటర్లు వేసి ఒళ్ళు మూసిండు వర్క్ ఫ్రం హోమ్ అన్నట్టు హౌస్ రిమాండ్ అయ్యాన్ని ఎత్తి అయినా ఖైదీలకు వర్క్ ఫ్రం హోమ్ సభలో కల్పించే రూల్ ఇప్పుడు దాకైతే రాలేదని డైరెక్ట్ గానే ఇన్నరా ఇట్లుంటే బాబు సార్ వ్యవస్థలు తీసుకొచ్చే మార్పులు ఆ ఎప్పుడో ఒక బహిరంగ సభలు అనే కదా పోలీసు కూడా వర్క్ ఫ్రం హోమ్ సభలో తీసుకురావాలని ఏమో ఇది కూడా అసొంటి పథకంలో భాగంగా ఆలోచన ఇక హౌస్ రిమాండ్ కేసు తీర్పు నిన్ననే వచ్చేది ఉండే కానీ అది ఇయాలకి వాయిదా పడ్డది ఏముచ తెలిసిన వాళ్ళు కోటి రూపాయల వకీల్ సాబ్కు సాందా బాగానే ఇచ్చి పడేస్తున్నారు తినికేలే వస్తున్నాయి నీళ్ళు ఇంట్లోకేలే వస్తున్నాయి పొద్దుగాల యోగా చేసుకుంటున్నాడు వాకింగ్ చేస్తున్నాడు పేపర్లతో తెప్పించుకొని చదువుతున్నాడు హెల్త్ చెక్అప్ కోసం డాక్టర్ ఉంటాడు సీసీ కెమెరా ఉంటుంది ఇవన్నీ ఉన్నా బావుపానానికి ముప్పు ఉందని తిడుతున్నారు ఏమో చూడాలి మరి హౌజ్ మ్యాండ్ కథ ఏడుకైన్ ఏడికి తిరిగి ఎసు మార్పు తీసుకొస్తుందో